కోపానికి మామూలుగా కాదు మామూలుగా లే సినిమా అంటే పిచ్చెక్కిపోయి నాకు ఇప్పటిదాకా అంటే అసలు కామెడీ అంటే కామెడీ మామూలుగా కాదు గ్రూప్ పాటలు ఏంటి సంగీతం ఏంటి అందరు కూడా బాగా చేశారు పూజ ఒకటి అయితే ఒక ఊపు ఊపింది అంతా కంటే బాగా ఊపింది పూజ మామూలుగా కాదు సూపర్ పూజ అంటే నేను నీకు ఫ్యాన్ అయిపోయాను కావాలా చెప్పు ఇచ్చే అతను ఇచ్చేయి హీరోయిన్ రోల్ బాగుంది తమన్నా అయితే ఇరగదీసింది అనమాట తమన్నా చాలా మంచి స్కోప్ వచ్చింది మెహరీన్కి ఎఫ్ టూలు అంత స్కోప్ లేదనమాట ఫస్ట్ హాఫ్లో మెహరీన్ స్కోప్ ఉంటుంది కానీ సెకండ్ హాఫ్లో మెహరీన్ జస్ట్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాగుందంటే తమన్నా రోల్ అయితే చాలా బాగుంది తమన్నా రోల్ అయితే తమన్నా వెంకటేష్ వరుణ్ తేజ్ తర్వాత అంత రోల్ ఉండేది తమన్నాకేనమాట సో దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ సంపత్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఎస్పెషల్లీ అనిల్ రావుపూడి గారు ఎఫ్ టూకి ఏదంటే అంతకు మించి అంటారు కదా అలాగా 12 ప్రెస్టేషన్ అన్నారు కానీ ఫ్యామిలీతో ఎవ్రీబడి షుడ్ వాచ్ చాలా ఎంటర్టైనింగ్గా చాలా నైస్గా ఉంది చాలా బాగుందండి అంతకు మించండి రెండు ఎఫ్ టూ సినిమాలు చూసినట్టు ఉంటుంది ఎఫ్ త్రీ మూవీ వెంకటేష్ బాబు గారి యాక్షన్ గురించి చెప్పడానికి కొన్ని సస్పెన్సెస్ ఉన్నాయి అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇన్ ద క్లైమాక్స్ చాలా బాగుంటుంది వెరీ నైస్ అండి సునీల్ గారి క్యారెక్టర్ డిఫరెంట్ అండి చాలా చెప్పాను కదా ఇందులో మొత్తం ఏంటంటే ఇండస్ట్రీ మొత్తాన్ని తీసుకొచ్చి అలా పెట్టారు అక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అన్నట్లుగా అదే చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారు కాదు ఇట్స్ ఎ సస్పెన్స్ సూపర్ అన్న రివీల్ చేస్తున్నారు ఎత్రీలో నారప్ప ఏంటి అని అనుకోకండి వాచ్ ఇట్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చండి సమ్మర్లో బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ అండి దట్స్ ఆల్ సో రోజా వచ్చింది రోజు అవన్నీ అన్ని అంటే ఈ సీన్ ఆ సీన్ అనుకోవాలి కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నవ్వించాడు సినిమా మొత్తం ఓవరాల్గా అద్భుతమైన మహా అద్భుతమైన కావ్యంగా భావించకండి కానీ ఎంటర్టైన్మెంట్ మూవీ అంతే ఎఫ్ ఇలా జనం ఇలాగ ఎంటర్టైన్మెంట్ ఉండి జనాలు ఆదరిస్తే ఎఫ్ టెన్ కూడా ఉంటుంది బాగుంది సినిమా అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యారడీ మూవీ అంటే ఫస్ట్ ఎఫ్ టూకి ఎఫ్ త్రీకి కంపేరింగ్ చేయకుండా చూసుకోగలిగితే ఆ ప్యారడీ మూవీ ఫుల్ ఫన్ ఉంది అల్లర్ నరేష్ మూవీస్ ఎలాగైతే ఆ మధ్యన వచ్చింది ఏదో మూవీ ఉంది అందులో మొత్తం ఒక సాంగ్ పాడి ఏదో ఉంటుంది రా సమ్ ఆ టైప్లో ఇది ఈ సినిమా కూడా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ ఉంది అన్నింటికంటే మించి మాత్రం వెంకటేష్ గారి ఎనర్జీ మాత్రం చాలా బాగుంది కుమ్మి సార్ 10 మినిట్స్ అయినప్పటికీ ఆయనకంటూ సపరేట్గా లేదు ఇది ఒక సపోర్టింగ్ యాక్టర్లా ఉన్నారు అదే చెప్తున్నాను కదా వెంకటేష్ వరుణ్ తేజ్ వెంకటేష్ గారు వరుణ్ తేజ్ గారు తమన్నా గారు ప్లస్ అలీ సో ఈ నలుగురు సూపర్ అనమాట మురళీ శర్మ గారు మంచి క్యారెక్టర్ వచ్చింది రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు 6 మంది మెయిన్ అనమాట సో బాగుంది మూవీ హ్యాపీగా కూల్గా వచ్చి చూడొచ్చు బ్రో ఏదో కొడితే ఫైట్లు అవి ఇవి అన్నెసెసరీ అంతా లేకుండా కొన్ని లాజిక్స్ పక్కన పెట్టి నవ్వుకుంటాము ఒక 2.5 అవర్స్ నవ్వుకుంటాము అనుకుంటే హ్యాపీగా వచ్చి చూడొచ్చు అనమాట మ్యూజిక్ చాలా బాగుంది దేవిశ్రీ ప్రసాద్ సాంగ్ అయితే అసలు ఆ మనీ సాంగ్ కావచ్చు లేకపోతే సెకండ్ హాఫ్లో 2 సాంగ్స్ వస్తుందన్నమాట సోనాల్ చౌహాన్ తమన్నా ఇద్దరు కలిసి చేస్తారనమాట ఆ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అది బాగుంది సాంగ్ కూడా బాగుంది సినిమాటోగ్రఫీ బాగుంది అంతా బాగుంది ఏదన్నా ఒకే ఒక మైనస్ ఏదన్నా అంటే సెకండ్ హాఫ్లో ఒక 10 to 15 మినిట్స్ కొంచెం ఓవర్బోర్డ్ పోయిందనమాట అదొక్కటే మైనస్ అంతేగాని రిమైనింగ్ థింగ్స్ అన్నీ బాగుంది స్టార్టింగ్లో కొంచెం మనకి ప్రేక్షకులకి సాధారణమైన పీపుల్స్లో ఇస్తారని మొదలుపెట్టారు సో ఎఫ్ త్రీ అంటే మనకి ఫన్ సరదాగా అనే సిచ్యువేషన్స్లో ఈ చిత్రాన్ని కూడగట్టడం జరిగింది సరదాగా ప్రతి ఒక్కరి మన లైఫ్లో సరదాగా జరిగేటువంటి అంశాల్లో మొత్తాన్ని విభాగంలో ఈ చిత్రాన్ని నిర్మించడంలో ఒక అనిల్ రావుపూడి గారు తీసుకున్న విధానం అయితే హైలైట్ ఉంది కానీ ఒకే గెలాక్సీలో మన ఆకాశంలో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాల సమూహంలో ఒకే గెలాక్సీలో వేస్తే ఏ విధంగా ఉంటుందో చిత్రం మెయిన్ అంశంలో ఆ రకంగా తీసుకున్నారు మనం ఎటువంటి కొన్ని గుణి లోనయ్యి మన ఆకాశానికి మన మైండ్ కొన్ని కనెక్ట్ అవుతుంది అటువంటి ఫీలింగ్స్లో కూడా కొన్ని యాడ్ చేశారు కానీ సాధారణమైన లైఫ్లో జరిగేటువంటి అంశాల్లో సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరు చిల్డ్రన్స్ అయితే కానీ పీపుల్స్ ఎవరీ పీపుల్స్లో కూడా మనం చూసేటువంటి చిత్రాల్లో ఆధారంగా ఎటువంటి ఫన్కి గురవుతాము ఎటువంటి ఫెస్టేషన్కి అంటే ఎటువంటి బాధలకు లోనవుతాము బాధల్లోంచి ఫెస్టేషన్కి ఏ విధంగా రావాలి ఎక్కువ ఒక మాటలు చెప్పాలంటే లైఫ్ ఈజ్ మనీ అంటే మన జీవితం అనేది మన డబ్బుతో ముడిపట్టి ఉందని ఒక సిచ్యువేషన్తో మెసేజ్ తెలియజేశారు అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో అది మాత్రం వండర్ఫుల్ అని చెప్పుకోవాలి మురళీ శర్మ గారి చేత ఒక సిచ్యువేషన్ లాస్ట్లో మంచి మెసేజ్ ఇచ్చారు మురళీ శర్మ గారికి ఈ చిత్రంలో మెయిన్ ప్లస్ అని చెప్తున్నాను వెంకటేష్ బాబు గారు చేసిన విధానంలో ఓవరాల్గా చాలా బాగుంది వెంకటేష్ బాబు గారికి చిత్రం అంటూ పలు రకాలు ఉంటుంది
అంటే ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది చిత్రం. టూ ఈక్వల్ గా కొంచెం బెటర్మెంట్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ ఇక్కడ హైలైట్ చేశారు. కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రేక్షకులు బాగానే ఆడి వరుణ్ తేజ్ గారు హైలైట్ చేశారు. వెంకటేష్ బాబు గారు కూడా కొంచెం ఆ సిచ్యువేషన్స్ లో ఆధారంగా చేశారు. తమన్నా కానీ ఇప్పినటువంటి పెద్దలు వాళ్ళ కూడా అన్నపూర్ణమ్మ గారు కానీ వాళ్ళ సిచ్యువేషన్స్ చేస్తారు. సేమ్ లొకేషన్ దగ్గరగా ఆధార చిత్రం తీశారు. అదే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ బొమ్మలు అంటే పీపుల్స్ ఈజ్ మనం అనేది ఒక బొమ్మలతో ఆధారపడి ఉంది. ఆ బొమ్మలు అనేది కూడా మా డబ్బుతో ఆధారపడి ఉందని ఇక్కడ తెలియజేశారు. సో వండర్ఫుల్ మెసేజ్, థ్యాంక్ యూ. సినిమా చూస్తే ఫన్ ఉంటుంది. సరే, అనిల్ రావు గారు చిత్రాన్ని స్టార్టింగ్ లో తీసుకున్న విధానాన్ని చాలా స్లోగానే రన్ చేశారు. కొన్ని మధ్యలో కూడా బాగా కనెక్ట్ అవుతాయి. అంటే మనం ఎటువంటి ఫీలింగ్స్ ని ఫేస్ చేస్తాము సాధారణమైన జరిగేటువంటి లైఫ్ లో, సాధారణమైన జరిగేటువంటి సినిమాలు చూస్తున్నప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది, చాటింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, వీటన్నిటిని బేసికల్ గా తీశాడు. సో అంటే హీరోల మధ్య జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ ప్రేక్షకుల మధ్య సిచ్యువేషన్ కానీ ఎటువంటి బాధలు, అంటే ఇక్కడ ఫన్ అనేది ఏంటంటే సంతోషంలో ఉన్నప్పుడు నిజాలు బయటకు వస్తాయి, కష్టంలో ఉన్నప్పుడు కోపాలు బయటకు వస్తాయి, ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. సో టోటల్ గా వండర్ఫుల్ చేశారు. ఇక్కడ తమన్నా గారు చేసినటువంటి విధానంలో టూ టైప్స్ గా చిత్రంలో నటించారు. కొన్ని అంటే బాయ్గా కూడా నటించడం తమన్నా గారికి ఒక ఇంప్రెషన్ చేసింది. ఇంకొక విభిన్నటువంటి క్యారెక్టర్లో చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టారు. ఇక్కడ ఏంటంటే మన వెంకటేష్ బాబు గారికి, ప్రియ వెంకటేష్ గారికి మెయిన్ ప్లస్ ఏంటంటే గతంలో చేసినటువంటి ఫిల్మ్స్లో కూడా కొన్ని సిచ్యువేషన్ చేసి ఎటువంటి పనికి మనం చూపించున్నారు. వెంకటేష్ అనేది కూడా ఒకసారి రివిజన్ చేస్తున్నారు చిత్రంలో. ఈ చిత్రంలో ఒకరే హీరోలు కాదు, చాలామంది ప్రభాష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు పాత్రలో కూడా వాళ్ళు ఎలా ఇంప్రెషన్ చేసి మీరు ఎడిట్ చేయండి, మీరు ఎడిట్ చేసి ప్రేక్షకులకు పంపించండి, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం రిపీటెడ్ వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ హాఫ్ అలీ గారు తీసుకెళ్ళిపోతే, సెకండ్ హాఫ్ మాత్రం వినల్ కిషోర్ గారు, మన వెంకటేష్ గారు, మన వరుణ్ తేజ్ గారు తీసుకెళ్ళిపోయారు. మీకు గ్లామర్గా ఉంటే గ్లామర్ ఉంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి ఏమంటే కనెక్ట్ అయ్యి కామెడీ ఉంటుంది, కడుపు మాత్రం పక్కనే వస్తుంది అన్న, కడుపు చెక్కలు అవుతుంది, కాళ్ళకే నీళ్ళు వస్తాయి, అంత నవ్వుతారు మూవీ అయితే. అనిల్ రావుపూడి గారు ఇంకా F4 గురించి వెయిట్ చేస్తున్నా. F2 కంటే దీంట్లో ఫన్ ఉంది, మోర్ ఫన్ ఉంది దీంట్లో అయితే. ఓవరాల్గా మూవీ మాత్రం మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, డైరెక్షన్ అయినా సరే, మీరు మాతో ఒక సీన్ బోర్ కొట్టినా మళ్ళీ నెక్స్ట్ సీన్కి పంచలు ఇస్తాను ఉంటారు అనిల్ రాఘపూర్ గారు. ఓవరాల్గా మూవీ మాత్రం కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫన్ బ్లాక్ బస్టర్. ఇది కంప్లీట్లీ ఫన్ బ్లాక్ బస్టర్, చాలా బాగుంది మూవీ అయితే.